ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేమి వల్ల జగన్ మోహన్ రెడ్డి అసమర్థ విధానాలతో ఈ రోజు ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అసంగటిత కార్మికులు గాని దాదాపు 3 లక్షల పైచలకు మా ఆటో డ్రైవర్ సోదరులు గాని లక్షల మంది డ్రైవర్లు గాని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అసమర్థ విధానాల వల్ల గత 40 రోజులుగా పస్తులు పడుకుంటా ఉన్నారు దీనికి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇవాళ కార్మికులు కుటుంబాలతో పస్తులు ఉన్నటువంటి స్థితిని దీనికి కారకులు ఎవరు నువ్వు లాక్ డౌన్ ప్రకటించావు లాక్ డౌన్ వాళ్ళకి 40 రోజులు అవుతా ఉంది బయటికి వస్తే పోలీసులు కొడుతున్నారు ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి కార్మికులు గాని ప్రజలు గాని ఇళ్ళల్లోంచి బయటికి రాకుండా ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నీకు లేదా జగన్ మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళ కార్మికులు అడుగుతున్నారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులేమైని కేంద్ర ప్రభుత్వం కరోనా కోసం ఇచ్చినటువంటి లాక్ డౌన్ నిధులేమైని దేనికి నువ్వు డైవర్ట్ చేశావు ఇవాళ 60 లక్షల భవన నిర్మాణ కార్మికులు అసంగటిత కార్మికులు ప్రభుత్వ లెక్కల్లోనే 20 లక్షల మంది రిజిస్టర్డ్ కార్మికులు ఉన్నారు దాదాపు 1600 కోట్ల రూపాయల నిధి కార్మిక శాఖలో ఉండవలసిన నిధిని 1600 కోట్ల డబ్బుల్ని నీ కాంట్రాక్టుల పేమెంట్ల కోసం నిధులు మళ్ళించావు నీ కమిషన్ల కోసం భవన నిర్మాణ కార్మికులు అసంగటిత కార్మికులకు సంబంధించిన నిధులన్నిటిని కూడా ఇవాళ నిధులు మళ్ళించబట్టి ఈ రోజు కార్మికులు పస్తులు పడుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వ అవినీతి వల్ల కార్మికులకు కష్టం వచ్చింది ఆత్మ గౌరవంతో పొత్తుగాలం కష్టపడి కుటుంబాలను పోషించుకునే కార్మికులు 40 రోజులుగా ఇవాళ పస్తులు పడుకునే స్థితి ఎందుకు వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేశాం కనీసం ఈ 40 రోజుల్లో కార్మికుల కోసం ఒక్క రూపాయినా నువ్వు ప్రభుత్వం నుంచి సహాయం చేసావా జగన్మోహన్ రెడ్డి ఒక్క బియ్యపు గింజ అయినా సరే అసంఘటిత రంగ కార్మికులకు గాని అలాగే ఆటో కార్మికులకు గాని ఎవరికైనా సరే ఈ 40 రోజుల్లో ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం నుంచి సహాయం ఉండల ఈ రోజు అల్లాడిపోతున్నారు ప్రజలందరూ అందుకనే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది పండగ రోజైనటువంటి మేడే కార్మికులు పస్తులతో పడుకుంటా ఉన్నారు దానికోసమే మేము మా నాయకులు అందరం కూడా మా శక్తి కొలది ఆ కార్మికులకి నిత్యావసర సరుకులు చాదుకుంటా ఉన్నాం పక్క రాష్ట్రాల్లో 12 రకాల నిత్యావసర సరుకులు కందిపప్పు మినపప్పు నూనె ఉప్పు అన్ని కూడా గోధుమలు అన్ని కూడా ఇస్తా ఉంటే 5 కిలోల బియ్యం ఇచ్చి కేంద్రం ఇచ్చినటువంటి 1000 రూపాయల డబ్బులు ఇచ్చి పండగ చేసుకోమని 40 రోజుల నుంచి చెప్తా ఉన్నాం నీ విధానాల వల్ల ప్రజలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ఈ మేడే నాడు కార్మికులకి అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి డ్రైవర్లకి కనీసం 10,000 రూపాయలు వాళ్ళ డబ్బులు వాళ్ళ కోసం ఉంచినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధి నుంచి 1600 కోట్ల రూపాయల నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా
పదివేల రూపాయలు తక్షణమే అందించాలి, 12 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలి. ఈ లాక్డౌన్ పీరియడ్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు కట్టవలసిన ఫైనాన్సులు ట్యాక్సులు అన్నిటిని కూడా రద్దు చేయాలి. అన్ని రకాలుగా కూడా నీ వైఫల్యం వల్ల ఇవాళ ప్రజలు కష్టపడుతున్నావు, కార్మికులు కష్టపడుతున్న పరిస్థితుల్లో ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నీదే అని ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను.